హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం ఈటీవీ ఛానల్లో ప్రసారమవుతున్న అమ్మా సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సీరియల్లో అమాయకంగా కనిపించే అరవింద్ తన అందంతో నటనతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఈరోజు ఈ వీడియోలో అరవింద్ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతోంది. అరవింద్ అసలు పేరు కిరణ్ కాంత్. ఈయన విజయవాడలో జనవరి 18న జన్మించాడు. ఇక చదువు విషయానికి వస్తే స్కూలింగ్ విశ్వభారతి హై స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య ఎంఎన్ఎం క్యాంపస్లో, గ్రాడ్యుయేషన్ని కేఎల్యు యూనివర్సిటీలో చదివాడు. బీటెక్ చదువుతున్న టైంలోనే కిరణ్ కాంత్కి యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక స్టడీస్ పూర్తి చేసిన తర్వాత మంచి యాక్టర్గా పేరు సంపాదించాలని మొదట తన కెరియర్ని షార్ట్ ఫిల్మ్స్ ద్వారా స్టార్ట్ చేశాడు. సత్తా, ప్రేమలో సీతతో శ్రీరామ్, కిలాడి, నా మనసు నాది కాదు, ఏ వైపుగా దాగి ఉన్నదో, ఇలా మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలోనే కిరణ్ కాంత్కి జానకిరాముడు అనే మూవీలో ఆఫర్ వచ్చింది. తరువాత శైలు అనే మూవీలో నటించాడు. ఆ తరువాత క్రేజీ మ్యాచెస్ అనే వెబ్ సిరీస్లో కూడా నటించాడు. సినిమాల పరంగా అంతగా గుర్తింపు రాకపోవడంతో కిరణ్ కాంత్ బుల్లితెరకు పరిచయం అయ్యాడు. స్టార్మా ఛానల్లో ప్రసారమైన ఉయ్యాల జంపాల, ఈటీవీలో ప్రసారమవుతున్న సీతమావాకిట్లో సిరిమల్ల చెట్టు, జెమినీ టీవీలో ప్రసారమవుతున్న పౌర్ణమి సీరియల్స్లో నటించి నటుడిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించాడు. ప్రస్తుతం కిరణ్ కాంత్ అమ్మా సీరియల్లో అరవింద్గా నటిస్తూ తన నటనతో పాపులర్ అవ్వటమే కాకుండా తెలుగు ప్రేక్షకులకి మరింతగా దగ్గరయ్యాడు. ఒకవేళ కిరణ్ కాంత్ యాక్టర్ కాకపోతే ఎంఎస్ చేసి జాబ్ చేసేవాడట. ఇంకా విలన్ రోల్ కూడా చేయాలని కిరణ్ కాంత్కి ఎప్పటి నుంచో కోరికగా ఉందట. ఓకే ఫ్రెండ్స్, అరవింద్ రియల్ లైఫ్ గురించి తెలుసుకున్నారు కదా. మీకు గనక అమ్మా సీరియల్లో అరవింద్ నటన గనుక నచ్చితే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అరవింద్ తను కోరుకున్న విధంగానే విలన్ రోల్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.